కెరైట్ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ గ్రామ పంచాయతీలో దారుణం చోటు చేసుకుంది. పులిమడుగు గ్రామానికి చెందిన జర్పుల కమలాకర్ అనే యువకుడు ప్రేమోన్మదిలా మారి కాశీపేట మండలం దేవపూర్ గ్రామానికి చెందిన షేక్ సల్మా అనే యువతిపై దాడికి తెగబడ్డాడు. గతంలో కమలాకర్ను ప్రేమించిన సల్మా పెద్దల మాట కాదనలేక హైదరాబాద్కు చెందిన హైమద్ అనే వ్యక్తిని వివాహమాడింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న హైమద్ సల్మాను ఇంటి నుండి గెంటివేశాడు. దీంతో దిక్కుతోచని సల్మా రామకృష్ణపూర్లోని తన సోదరి ఇంట్లో నివాసం ఉంటుంది. విషయం తెలుసుకున్న కమలాకర్ సల్మాను బయటకు తీసుకువెళ్లాడు. వారిద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకసారిగా ఉన్మాదిలా మారిన కమలాకర్ మద్యం సీసాతో సలీమా గొంతు కోసి తాను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు. బాధితురాలి వాంగ్మూలంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నెంబర్ 67 ఏపీ టెస్ట్ ఐడి. ఓకే ఓకే. ఇక్కడ ఉండదు అంటే ఆర్టికల్ అంతకుముందు చూద్దాం. ఇక్కడ ఏమన్నా జల్పుల కమలాకర్. ఎస్కే సల్మా. నీ పేరు? ఎందుకు మీపై దాడి చేసింది? అతను మీకు పరిచయం ఎంత ముందు? పెళ్ళి అయిపోయినాక కాలేరా కొట్టిండు. అమ్మలు ఇంటికి వచ్చినా కాలేరా కొట్టినాక మూడు నెలలు మంచంలోనే ఉండలేదు. నా కాళ్ళు మంచిగా కాలేదు, అతుకోలేదు. అయితే నేను మ్యారేజ్ చేసుకుంటే కాళ్ళు మంచిగా చేద్దాం చేసుకోలేదు. మీరు ఎక్కడమ్మా? సంతోష్ దేవుడు ఇక్కడికి రా ఉంటాడు.